ఇక స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈడీ తనను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ ఇటీవల సుప్రీంకోర్టుకు వెళ్లారు. కానీ ఆయన దాఖలు చేసిన పిటిషన్పై వెంటనే విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆ పిటిషన్కు సంబంధించి ఈడీకి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంక దత్తాలతో కూడిన ధర్మాసనం నోటీసులు ఇచ్చింది. ఏప్రిల్ 24 లోగా తమ స్పందనను తెలియజేయాలని కోర్టు ఈడీని కోరింది. అనంతరం ఆ పిటిషన్పై విచారణ 2 వారాలకు వాయిదా వేసింది. తిరిగి ఏప్రిల్ 29న ఆ పిటిషన్పై విచారణ చేపట్టనున్నట్లు కోర్టు వెల్లడించింది. कहाँ जा रहे हैं कुछ लोग? कोर्ट रूम में पहुंचे।